హై గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు జగనన్ ట్యాబ్లో ఇన్వాలిడ్ కోడ్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా మీరు రీసెట్ చేసినా లేదంటే ఆటోమేటిక్గా అప్డేట్ చేసిన ఆప్షన్ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళవట్లేదు. ఓన్లీ ఇన్వాలిడ్ కోడ్ అనే ఆప్షన్ వచ్చే ట్యాబ్ అయితే అలా స్టక్ అయిపోతుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఈ వీడియో. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వీడియో చేస్తాను, లైక్ చేయండి. దీనికి ఒక 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తాను, మీరు కంపల్సరిగా లైక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇన్వాలిడ్ కోడ్ అని వస్తుంది కదా, దీనికి సొల్యూషన్ అయితే ఇప్పుడు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అగ్రి కోడ్ అండి, అగ్రి కోడ్ కానీ మనకి స్కాన్ చేయమని ఆప్షన్ అవుతుంది, అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మనకి కోడ్ని స్కాన్ చేయమంటుంది, కానీ అవ్వదు. సో ఇది ఎలాగే ఉండిపోతుంది, ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పై 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీసెట్ ఉంది కదా, రీసెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి డివైస్ అనేది రీస్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది రీసెట్ చేసేయండి. సో ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే రీసెట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తాను. సో గైస్, ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసెన్సిబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అసిస్టెంట్ మెనూ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి, అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక లోగో అయితే వచ్చింది, అదే ఎడ్జ్ ప్యానల్స్ టైపు. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైడ్కి స్వైప్ చేయండి. స్వైప్ చేయగానే మీకు ఇక్కడ మెనూ ఆప్షన్ అయితే వచ్చింది చూడండి, మెనూ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆఫ్లో ఉంటుంది, మీరైతే ఆన్లో చేసుకోండి. ప్రజెంట్ అయితే ఆన్లో ఉంది, ఒక ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మరొకసారి బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ చూడండి, రికమెండెడ్ ఫర్ యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా. అసిస్టెంట్ మెనూ ఆఫ్లో ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి కదా. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఎడ్జ్ ప్యానల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ చేయకండి ఎడ్జ్ ప్యానల్స్ని. ఇక్కడ మీరు టచ్ చేయండి, ఎడ్జ్ ప్యానల్ ఇక్కడ టచ్ చేశారంటే మీకు ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందిగా, పాపప్ అని ఉంది కదా, దీని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేయకుండా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయ్యి చూసారు కదా. ఈ సెట్టింగ్స్లో మనకి లాస్ట్లో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అబౌట్ ట్యాబ్లెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ వెర్షన్ చూడండి. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, Android 12 అని ఉంది. ఓన్లీ ఇది Android 12 డివైజెస్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో మీరు Android 13 అయితే ఇది వర్క్ అవ్వదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాబ్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో, సో నేను ఇక్కడ ఒట్టుకొని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ల్యాబ్స్ అని వచ్చిన తర్వాత ఇక్కడ షో విండో అని ఉంది కదా, థర్డ్ది, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసండి ఇంకో స్టెప్. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లికేషన్స్ అని ఉంటాయి, యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి.
ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి యాడ్స్ కంటిన్యూ ఉంది, కొట్టిన తర్వాత ఇక్కడ నో థ్యాంక్స్ అని కొట్టేయండి. ఇక్కడ మనకి గూగుల్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు వైఫైన్ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి పైన నాచ్ టైప్ వచ్చింది చూడండి, గీతలాగా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ ట్యాబ్లో మనకి లాస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్లో మనకి కనెక్షన్స్ అని ఉంది కదా, కనెక్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ వైఫైన్ ఉంది కదా, వైఫైని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకి మనం వైఫైని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. వైఫై మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నా వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు మీ వైఫైని అయితే కనెక్ట్ చేయండి. మొబైల్ హాట్స్పాట్ అయితే హాట్స్పాట్, మీ వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ పేరు అయితే మీరు టైప్ చేయండి, సతీష్. రాక్ ఇక్కడ రాక్ టెక్ అని అయితే టైప్ చేయండి. నేను ఇక్కడ వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా మన ఛానల్. సో మీకు ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మన లోగో ఉంది కదా, లోగో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు స్వైప్ చేయండి, లేదంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ లైవ్ అని ఉంది కదా, లైవ్ మీద క్లిక్ చేయండి. అంటే మన ఛానల్లో ఒక లైవ్ వీడియో ఉంది, ఆ వీడియో కింద మనకు ఒక లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేయండి ఆ వీడియోని. సో ఈ వీడియో ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇక్కడ వస్తుంది. సో ప్యాకేజ్ డిసేబులర్ ప్రో అనే. సో ఇక్కడ వచ్చింది కదా, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొట్టండి. సో అప్లికేషన్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయింది లేదని తెలుసుకోవడం ఎలాగంటే ఇక్కడ చూడండి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్స్ ఇంకా అప్లికేషన్ అయితే ఇంకా ప్రాపర్గా డౌన్లోడ్ అవ్వలేదన్నమాట వస్తుంది. సో మనకి చూపిస్తుంది డౌన్లోడ్ అవగానే. ఇక్కడ చూడండి 2 ప్యాకేజ్ డౌన్లోడ్, అగైన్ డౌన్లోడ్ కొట్టండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేశాను, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ప్యాకేజ్ డిసేబులర్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి సెట్టింగ్స్ వచ్చింది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ క్రోమ్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అంటే పర్మిషన్ ఇస్తున్నట్టు ఇన్స్టాల్ చేయడానికి. సో ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో మీరు కింద వైఫై ఉంది కదా, ఒకసారి ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అలా అవ్వండి. సో ఇక్కడ మనకి ఇలా ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి ప్యాకేజ్ డిసేబులర్ ప్రో అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. మీరు ఎనేబుల్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే రావాలి. బ్యాక్ అయితే వచ్చాం కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం వైఫైని అయితే ఆన్ చేసుకోవాలి.
వైఫైని ఆన్ చేసుకున్న తర్వాత మన నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఎగ్రీ ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ మీద ఇచ్చేసి ఇక్కడ ఎనేబుల్ అడ్మిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాక్టివేట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎగ్రీ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రై అని ఉందా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయకండి, ఎటువంటిది ప్రెస్ చేయకండి, అదంతా ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ అయితే అప్డేట్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేయకండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ సెర్చ్ బార్లో సామ్సంగ్ అని టైప్ చేయండి. సామ్సంగ్ స్పేస్ ఇచ్చి ఎస్ కొట్టండి. ఇక్కడ చూడండి సెటప్ అని వచ్చింది కదా, ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చి దీని మీద క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి కొద్ది స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ డేటా సైజ్ అని ఉంది కదా, ఇది నెంబర్ ఉంది కదా, ఈ నెంబరు కింద ఇక్కడ చూడండి క్లియర్ డేటా అని ఉంది, అక్కడ జీరో అయిపోద్దు చూడండి, ఇది క్లియర్ కట్ డేటా కొట్టగాను ఇక్కడ జీరో అయిపోయింది. సో మళ్ళీ క్లియర్ కొట్టండి, మళ్ళీ క్లియర్ కొట్టండి 3 times కొట్టి ఇప్పుడు మీరు బ్యాక్కి అయితే వచ్చేసేయండి. ఈ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి బ్యాక్ అయితే స్టార్ట్ అండి, బ్యాక్ వచ్చింది, బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మనకి సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ న్యూగా మీకు ఇప్పుడు చూపిస్తాం. మళ్ళీ కొద్ది సమయం పడుతుంది, ఒక్క 1-2 minutes పడుతుంది, మీరు కేర్ఫుల్గా చేయండి. సో ప్రాసెస్ అయితే ఇది. సో గైస్ ఇప్పుడు ఈ చేస్తున్న ఇక్కడ స్కిప్ చేసిన ఆ వీడియో అయితే మీకు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలనేది. సో దీన్ని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. వైఫైని కనెక్ట్ చేసి 113కి అయితే అప్డేట్ అయిపోవాలి అంటేనే, లేదంటే మళ్ళీ బ్లూ స్క్రీన్ ఇన్వాలిడ్ కోడ్ అని వచ్చేస్తుంది. సో కంపల్సరీగా ఇది అయిపోయిన వెంటనే మీరు మీ దగ్గర ఉన్న వైఫై సెంటర్కి దీనికి వెళ్ళి వైఫైని కనెక్ట్ చేసి మనం దీన్ని అప్డేట్ అయితే చేసేయాలి అంటేనే. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయింది కదా, ఇక్కడ చూడండి గూగుల్ అకౌంట్ అడుగుతుంది. ఇక్కడైతే స్కిప్ అయితే చేస్తున్నాను చూడండి, ఇక్కడ స్కిప్ అయితే చేస్తున్నాను. స్కిప్ కొట, మళ్ళీ స్కిప్ కొట, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ అకౌంట్ అయితే మీరు ఇచ్చుకోవాలనుకుంటే గూగుల్ అకౌంట్ మీ ఆల్రెడీ అకౌంట్ ఉంది అకౌంట్ చేయండి, లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడైతే అకౌంట్ అయితే ఇవ్వలేదు, అమ్మ మాన్యువల్గా అప్డేట్ చేస్తున్నాను. సో బ్లూ స్క్రీన్ నుంచి నార్మల్ స్క్రీన్కి అయితే వచ్చేసింది. సో ఆల్ యాప్స్ అయితే వర్క్ అవుతున్నాయి చూసారా. సో ఈ విధంగా అయితే మనం ఇన్వాలిడ్ కోడ్ నుంచి నార్మల్ ఆల్ యాప్స్ రన్ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇలా వస్తుంది కదా, మళ్ళీ మీరు వైఫైని కనెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా మీకు ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది. సో వైఫైని అయితే ఆఫ్ చేసేయండి వాడుకుందాం అనుకుంటే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే మళ్ళీ రివైన్ చేసి చూడండి క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కందని కామెంట్ చేయండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి, లైక్ చేస్తేనే నాకు వీడియో చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.